हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर बागुन्नारा? नेनैते बागुन्नानु। सो लास्ट टाइम नेन मी अंदर की क्रॉम्प्टन एयर कूलर गुरिंची अनबॉक्सिंग एंड लिटिल बिट रिव्यू चेप्पानु। सो नेनु ई रोज़ ई वीडियो लो मी अंदर की इन डेप्थ रिव्यू इव्वालनी अनुकुंटुन्नानु। लेट चेयकुंडा वीडियोलोकी वेल्दाम। मीरु ना चैनल कनुक फस्ट टाइम विजिट चेसिनट्लयिते प्लीज क्लिक ऑन सब्सक्राइब बटन, अलागे बेल आइकन कूडा क्लिक चेयंडी। सो ना नेक्स्ट वीडियोस नोटिफिकेशन अभी वस्ताई। थैंक यू। इवेल नेन मीको रिव्यू अवबोयेदि क्रॉम्प्टन ओजोन 88 लीटर डिजर्ट एयर कूलर गुरिंची। नेनु इदि गत कोन्नि रोजुलुगा यूज चेस्तुन्नानु अंड देनि वर्किंग मीद अंड कूलिंग परंगा नेनु 100% सटिस्फाई अय्यानु। అండ్ ఇదైతే చాలా బాగుంది ప్రోడక్ట్. ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోలో ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వాళ్ళ కోసం నేను దీని ఫీచర్స్ మళ్ళీ చెప్తాను బ్రీఫ్గా. ఇది హనీ కోంబ్ కూలింగ్ ప్యాడ్స్తో వస్తుంది అండ్ ఇది 190 పవర్ వాటేజ్ ది టోటల్ కన్సంప్షన్ చేస్తుంది అండ్ ఇట్స్ ఇన్వర్టర్ కంపాటబిలిటీ. 4-way ఎయిర్ డిఫ్లెక్షన్. సో ఎయిర్ అన్నది అన్ని వైపులుగా వెళ్ళడానికి బాగుంటుంది ఇది. అండ్ ఇది మనకి మోటార్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో పవర్ ఇష్యూ అది ఉన్నప్పుడు మోటార్కి ఏమీ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది. అండ్ ఇది చూసినట్లయితే ఐస్ ఛాంబర్. సో ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఐస్ వాటర్ అన్నది దీని ద్వారా లోపలికి వెళ్తుంది. అండ్ మనకి 2 స్విచ్చెస్ కంట్రోల్ స్విచ్చెస్ అయితే వస్తుంది, ఒకటి మెయిన్ మోటార్ కోసం అండ్ నెక్స్ట్ పంప్ అండ్ ఎయిర్ డిఫ్లెక్షన్ కంట్రోల్ చేసుకోవడానికి. ఇది ఫ్రంట్ వ్యూ మనకి. సో లోపల అది మెయిన్ మోటార్. అండ్ ఇది మనం వాటర్ మాన్యువల్గా వేసుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వాటర్ లెవెల్ ఇండికేషన్. సో మినిమం, మీడియం అండ్ మ్యాక్సిమం. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమంకి తక్కువ వాటర్ ఉండకుండా. అండ్ ఇక్కడ మనం కింద చూసినట్లయితే ఇది వీల్ బేస్తో వస్తుంది అండ్ మనం ఫ్రంట్ 2 వీల్స్కి లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. టూ సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ మనకి హనీ కోంబ్ ప్యాడ్స్తో వస్తుంది. ఈ హనీ కోంబ్స్ కూలింగ్కి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మెయింటెనెన్స్ తక్కువ అండ్ దీని లైఫ్ అన్నది మనకి ఎక్కువ ఉంటుంది. 2 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ అన్నది ఉంటుంది ఈ కోంబ్స్ది. అండ్ ఇది వాటర్ ట్యాప్ ఫెసిలిటీ కనుక మనకి ఉంటే మనం అది కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. సో ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్ డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు ఇన్ డీటెయిల్ ఫీచర్స్ గురించి అండ్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటే నేను చేసిన ముందు వీడియోని మీరు చూడొచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా లోపల ఉన్నవి కూడా మనం చూద్దాం. నేను మీ అందరికీ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. బ్యాక్ సైడ్ది మనం ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ స్క్రూస్ మనం ఓపెన్ చేసినట్లయితే ఈ బ్యాక్ది ఓపెన్ అవుతుంది. నేను స్క్రూస్ అయితే ఓపెన్ చేసేసాను. ఇంకా మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ మనకి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ 3 ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ అలాగే రైట్ సైడ్ కూడా మనకి టోటల్ 3 ఉంటాయి లాకింగ్ సిస్టమ్. అవి అన్లాక్ చేసుకొని మనం జాగ్రత్తగా బ్యాక్ కవర్ ఓపెన్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనం ఒకసారి బ్యాక్ కవర్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది. ఇదంతా హనీ కోంబ్ ప్యాడ్ చూడండి. సేమ్ అలాగే మనకి 2 సైడ్స్ చూసుకున్నట్లయితే మనకి హనీ కోంబ్ ప్యాడ్ అయితే ఉన్నది.
ఈ ట్యూబ్స్ అన్ని వాటర్ సర్క్యులేషన్ కోసం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మన మెయిన్ మోటార్. ఈ ఫ్యాన్ అన్నది మంచి క్వాలిటీతో తయారు చేశారు. మనకి టోటల్ 5 బ్లేడ్స్ అయితే ఉంటుంది, హై పవర్ మోటార్. అండ్ మోటార్ సర్క్యూట్ అంతా వాటర్ టచ్ అవ్వకుండా కవర్ చేయబడింది. అండ్ ఇవి ట్యూబ్స్ కూడా వాళ్ళు లీక్ కాకుండా చాలా బాగా పెట్టారు. అండ్ వాటర్ అన్నది ఈవెన్గా పడడానికి ఈ వాటికి మీరు చూసినట్లయితే మల్టిపుల్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సో వాటర్ అన్నది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మొత్తం కూల్ బ్యాడ్స్ అంతటికి. అండ్ ఇది ఐస్ ఛాంబర్ నుంచి వచ్చే ట్యూబ్ ఇది. సో ఐస్ వాటర్ ట్యూబ్ అన్నమాట. సో ఇది మీరు చూడొచ్చు, ఇది కింద వాటర్ పంప్ ఉంది, అది బ్లూగా కనబడేది. నెక్స్ట్ మీరు ఇది చూసినట్లయితే ఇది కనబడేది మన ఎయిర్ డిఫ్లెక్షన్ కోసం ఉన్న మోటార్ ఇది. సో ఇక్కడ ఉన్న ఈ వింగ్స్ని రైట్ లెఫ్ట్ మూవ్ చేయడానికి ఈ మోటార్ అయితే యూజ్ అవుతుంది. సో దీనివల్ల ఎయిర్ కూడా బాగా డిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్, ఇది మీరు చూసినట్లయితే ఈ ప్రొడక్ట్ మేక్ చాలా బాగుంది, అన్నీ హై క్వాలిటీ వాడారు. సో లైఫ్ అన్నది బాగుంటుంది. ఇంకొకటి, ఇప్పుడు బ్యాక్ కవర్ ఓపెన్ చేసినప్పుడు ఇది మిషన్ అయితే ఆన్ చేయకండి, ఎందుకంటే ఇన్ కేస్ వాటర్ పంప్ అన్నది ఆన్లో ఉన్నట్లయితే ఈ వాటర్ బయటికి స్పిట్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు ఇది క్లోజ్ చేసి నేను మీకు మిగిలిన రివ్యూ అన్నది ఇస్తాను. నేను లాకింగ్ అయితే చేసేసాను, ఇప్పుడు నేను ఈ స్క్రూస్ అయితే బిగించాలి. సో నేను ఇప్పుడు ఇవన్నీ బిగించేసిన తర్వాత నేను మీకు మిగిలిన రివ్యూ అన్నది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇదైతే మొత్తం ఫిక్స్ చేసేసాను, మొత్తం అన్ని స్క్రూస్ పెట్టేసాను. సో నేను మీకు ఇప్పుడు ఇది ఆన్ చేసి చూపిస్తాను మిగిలిందంతా. సో మనం లేట్ చేయకుండా దీన్ని ఆన్ చేసి చూద్దాం. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఎప్పుడు ఈ పంప్ అన్నది వాటర్ లేకుండా ఆన్ చేయకండి, సో పంప్ పడే ఛాన్సెస్ ఉంది. సో నేను ఇప్పుడైతే ఇది వాటర్ ఫిల్ చేశాను. మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది మినిమం కంటే కొంచెం ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు దీనికి పవర్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని పంప్ ఆన్ చేస్తాను. సో ఎప్పుడు మీరు ఈ ఎయిర్ కూలర్ యూస్ చేసుకునేటప్పుడు ఒక 5 మినిట్స్ పంప్ ఆన్ చేసి ఉంచండి స్టార్టింగ్లోనే. సో ఎందుకంటే ఈ వాటర్ అన్నది ఈవెన్గా తడిచి ఎయిర్ కూలింగ్ అన్నది బాగుంటుంది స్టార్టింగ్ నుంచే. నెక్స్ట్ పంప్లెస్ ఎయిర్ డిఫ్లెక్షన్ది. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఈ లోపల ఉన్న వింగ్స్ రైట్ లెఫ్ట్ మూవ్ అవుతున్నాయి. దీనివల్ల ఎయిర్ అన్నది మూమెంట్ చాలా బాగుంటుంది, ఈవెన్ కార్నర్స్ కూడా బాగా వెళ్తుంది ఎయిర్. అండ్ ఈ ఫ్రంట్ వచ్చిన వింగ్స్ ఇవి మనం మాన్యువల్గా మార్చుకోవాలి, ఈవెన్ అప్ ఆర్ డౌన్. నెక్స్ట్ నేనైతే మీ అందరికీ ఈ మెయిన్ మోటార్ అన్నది ఆన్ చేసి చూపిస్తాను. ఈ ఫస్ట్ హై, సెకండ్ మీడియం, అండ్ థర్డ్ వన్ లో స్పీడ్. దీని నాయిస్ అయితే అంతగా ఏమీ లేదు, మనం పడుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. ఇప్పుడు నేను మీకు ఎయిర్ ఫ్లో అన్నది ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను లోలో పెట్టి మీకు చూపిస్తాను. చూసారా, ఈవెన్ లో స్పీడ్లో కూడా ఎయిర్ ఫ్లో అన్నది చాలా బాగుంటుంది.
ఈజీగా 10 to 10 feet వరకు బాగా కవర్ చేస్తుంది ఈ వెన్లోలో. ఇన్ కేస్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనం స్పీడ్ పెంచుకుంటే ఈ కవరేజ్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ క్రాంప్టన్ ఎయిర్ కూలర్ రివ్యూ. ఇది ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఇది మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ ఎయిర్ కూలింగ్ అన్నది చాలా బాగుంటుంది దీనివల్ల. అండ్ ఆల్సో ఇది ఇన్వర్టర్ కంపాటబిలిటీ కాబట్టి మనం పవర్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా మనం హాయిగా కూల్గా ఉండొచ్చు. మీ అందరికీ ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఎయిర్ కూలర్ ఏదైనా కొనాలనుకుంటే థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్, సీ యూ అగైన్.